हाय फ्रेंड्स इप्पुडु मनं इक्कड नागोल आनंद नगर की ఒక ఫర్లాంగ్ డిస్టెన్స్ లో ఉన్నాము ఇక్కడ మనకు 267 గజాలు G+2 బిల్డింగ్ 267 గజాలు G+2 బిల్డింగ్ వెస్ట్ ఫేసింగ్ సేల్ కోట వచ్చింది సో ఇది మీరు చూడొచ్చు ఇది గ్రౌండ్ ఫ్లోర్ లో सो इधी मन को टोटल G+2 प्लस पेंट हाउस प्रथम मैं इपड़ ग्राउंड फ्लोर लिफ्ट मन के लिफ्ट चूस लिफ्ट न्यूली कंस्ट्रक्टेड इधी पार्किंग एरिया इप्पुडु किंद वच्चेसी मन को इकड़ा रेंडु सिंगल बेड्रूम प्लस किचन చూడొచ్చు ఇది వచ్చేసి కిచెన్ ఇది వచ్చేసి బెడ్రూమ్ చూడొచ్చు బెడ్రూమ్ ఇది వచ్చేసి దానికి అటాచ్ బాత్రూమ్ దానికి అటాచ్ బాత్రూమ్ అండి అలాగే మనకి ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది ఇక్కడ చూడొచ్చు మీరు ఇది ఇంకొక సింగిల్ బెడ్ రూమ్ అన్నమాట ఇది హాల్ ఇది వచ్చేసి కిచెన్ ఇది వచ్చేసి బెడ్రూమ్ ఇది బెడ్రూమ్ మంచి స్పేసెస్ గా ఉంది పైన డిజైన్ కూడా మంచి ఇచ్చారు ఇది వచ్చేసి దీనికి అటాచ్ బాత్రూమ్ ఇది వచ్చేసి మనకు గ్రౌండ్ ఏరియా ఇది మొత్తం మనకు గ్రౌండ్ ఏరియా అండి ఇప్పుడు మనం పైన ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్దాం ఫస్ట్ ఫ్లోర్ లో కూడా ఏమున్నాయి ఎలాగ ఉన్నాయి అనేది కూడా నేను మీకు వీడియో ద్వారా చూపిస్తాను టోటల్ గా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాం ఇది ఫస్ట్ ఫ్లోర్ ఇది వచ్చేసి లిఫ్ట్ ఇది ఇలాగా బాల్కనీ ఉందండి దీనికి అయితే ఫస్ట్ ఫ్లోర్ లో ఈ హౌస్ ఇప్పుడు మనం ఇది ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నామండి ఈ ఫస్ట్ ఫ్లోర్ లో ఎంట్రన్స్ లో ఇదంతా హాల్ అండి ఇదంతా కూడా హాల్ ఇది వచ్చేసి పూజా రూమ్ ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్ అండి ఫస్ట్ ఫ్లోర్ లో సింగిల్ బెడ్రూమ్ చేశాడు ఆయన సారీ త్రిబుల్ బెడ్రూమ్ చేశారు సారీ సో త్రిబుల్ బెడ్రూమ్ లో ఇది ఒక బెడ్రూమ్ అండి దానికి అటాచ్డ్ బాత్రూమ్ ఇదంతా కూడా హాల్ అండి ఇది వచ్చేసి కిచెన్ ఓపెన్ గానే ఉంది ఇది వచ్చేసి బాల్కనీ అండి ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ అండి
ఇది ఇంకొక బెడ్ రూమ్ ఇది దాని అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇందులో ఇంటీరియర్ డిజైన్ చాలా బాగా చేశారండి చాలా బాగా కట్టారు కన్స్ట్రక్షన్ కూడా బాగుంది ఇది వచ్చేసి మాస్టర్ బెడ్ రూమ్ అండి ఇదొచ్చేసి మాస్టర్ బెడ్ రూమ్ అండి ఈ మాస్టర్ బెడ్ రూమ్ కి అటాచ్ బాత్రూమ్ ఉంటుంది ప్రతి బాత్రూమ్ కి అటాచ్డ్ సారీ ప్రతి బెడ్ రూమ్ కి బాత్రూమ్ అటాచ్డ్ ఉందండి ప్రతి బెడ్ రూమ్ కి కూడా బాత్రూమ్ అనేది అటాచ్డ్ ఉంది ఇది హాల్ మీరు చూడొచ్చు మనం ప్రెజెంట్ ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాం దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా నీట్ గా క్లీన్ గా తీసాము మొత్తం వీడియో చూడండి ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్ లో ఉన్నామండి ఇది వచ్చేసి లిఫ్ట్ సెకండ్ ఫ్లోర్ లో కూడా సేమ్ ఇలానే బాల్కనీ వదిలారు స్ట్రైట్ గా అటు లాస్ట్ లో కార్నర్ లో వాషింగ్ ఏరియా ఇచ్చారండి అయితే ఫస్ట్ ఫ్లోర్ లో కట్టినట్టు కాకుండా దీనికి రెండు విభాగాలుగా చేశారండి ఇది వచ్చేసి మనకి ఎంట్రన్స్ దీంట్లో సింగిల్ బెడ్రూమ్ కట్టారండి ఒక హాల్ ఒక కిచెన్ ఒక బెడ్రూమ్ ఇది వచ్చేసి కిచెన్ అండి దీనికి ఇది వచ్చేసి కిచెన్ ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి ఇది వచ్చేసి దీనికి అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇది కొంచెం వాషింగ్ ఏరియా పెట్టి ఇది బాత్రూమ్ పెట్టారు ఇప్పుడు మన సెకండ్ ఫ్లోర్ లో ఇంకో ఒక పోర్షన్ కి వెళ్తున్నాం ఇది వచ్చేసి ఇలా ఉందండి అదేమో సింగిల్ బెడ్రూమ్ ఇది వచ్చేసి డబుల్ బెడ్రూమ్ అండి అంటే ఇది రెంట్ పర్పస్ లో లాగా ఆయన కట్టారు ఒకటి డబుల్ బెడ్రూమ్ ఒకటి సింగిల్ బెడ్రూమ్ లాగా ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చేసి మొత్తం ఓపెన్ గా ఉంది అంటే మొత్తం ఇండివిజువల్ గా ఓనర్ ఉండడానికి ఉండేటట్టుగా కట్టుకున్నారు ఇది పూజా రూమ్ ఇది వచ్చేసి కిచెన్ ఇది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అన్నమాట అండి ఇది ఒక బెడ్రూమ్ మళ్ళీ ఇది ఒక బెడ్రూమ్ ఇది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఇప్పుడు మనం పెంట్ హౌస్ కి వెళ్తున్నాం అండి పైన ఇది G+2+ పెంట్ హౌస్ కాబట్టి మనం ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ చూసాము ఇప్పుడు మనం పెంట్ హౌస్ కి వచ్చాము ఇది పెంట్ హౌస్ అండి ఇది వచ్చేసి పెంట్ హౌస్ అండి ఇది ఇది పెంట్ హౌస్ లో ఇది వచ్చేసి హాల్ ఇది వచ్చేసి పూజా రూమ్ ఇది వచ్చేసి కిచెన్ అండి అంటే మనం సెకండ్ ఫ్లోర్ లో ఒక ఫ్లోర్ ని ఎలా చూసామో యాస్టీస్ గా అలానే చేశారన్నమాట ఇందులో డబుల్ బెడ్రూమ్ గా ఇది కామన్ బాత్రూమ్ ఇది ఒక బెడ్రూమ్ అండి ఈ బెడ్రూమ్ కి వచ్చేసి ఇదే బాత్రూమ్ ఇదేమో మళ్ళీ మాస్టర్ బెడ్రూమ్ దీనికి వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్
ఇప్పుడు మనం ప్రెజెంట్ పెంట్ హౌస్ లో ఉన్నాం అండి. ఇది వచ్చేసి ఒకటి స్టోర్ రూమ్ అండి, ఒకటి బాత్రూమ్. ఇది మళ్ళీ ఇక్కడ వాషింగ్ ఏరియా అండి. సో ఈ టోటల్ గా జీ ప్లస్ టూ ప్లస్ పెంట్ హౌస్ అనే ఈ బిల్డింగ్ కి టోటల్ గా 267 గజాల్లో ఉన్న బిల్డింగ్ కి ఆయన 3 crore 30 lakhs చెప్తున్నారండి, 3.3 crore చెప్తున్నారు. బిల్డింగ్ బాగుంది, మళ్ళీ నెగోషియబుల్ కూడా ఉంది. సో దీనికి ముందు 30 feet రోడ్ ఉంది. బిల్డింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్, మంచి కన్స్ట్రక్షన్ చేశారు. ఇంటీరియర్ కూడా డిజైనింగ్ చాలా బాగుంది. సో దీని లోన్కి కూడా వెళ్ళొచ్చండి, లోన్ కూడా ఉంది. థ్యాంక్ యూ.